వెంటనే మీరు చెప్పలేదు మధ్యలో ఒక ఏపీ స్కూటర్స్ డీలర్షిప్ వచ్చింది అది దానికి అప్లై చేసాం అప్పుడు ఏపీ స్కూటర్స్ బాగా డిమాండ్ కదా సేమ్ లాబోరేటర్ లాగే ఉండేది దానికి అప్లై చేసి ఆల్మోస్ట్ ఎల్ఎల్ దాస్ గారు మినిస్టర్ ఉండే ఒక సిక్స్ మంత్స్ ట్రై చేశాను ఫస్ట్ వెంచర్ అది అది ఫెయిల్ అయిపోయింది అది వస్తే వైజాగ్ అసలు ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందు ఉద్యోగం వెళ్ళక ముందు అట్టి చేసి చాలా డిసప్పాయింట్ అయ్యా డిసపాయింట్ అయిన తర్వాత దట్ ఈజ్ ఏ మై ఆ విజన్ అప్పుడు అంటే ఇప్పుడు డిజనీ అది ఉంటే ఒక పెద్ద వర్క్ షాప్ మన ఆటోమొబైల్ షాప్ ఉండేది డిస్టినీ వాట్ ఎవర్ హ్యాపన్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఏ డిస్టినీ మనం అనుకుంటాం కానీ ఏం జరిగింది మనం మంచిది అంటారు కదా ఐ బిలీవ్ దట్ సిక్స్ మంత్స్ నేను డిప్రెస్ అయి ఉండొచ్చు దట్ ఈస్ వన్ ఇన్స్టెంట్ సెకండ్ దట్ మూడ్ మీ నాకు విలేజ్లో ఉండడానికి ఇది ఇచ్చింది మళ్ళీ అక్కడి నుంచి రాజా రాజా వచ్చింది మరి రెండోసారి మరో ఏం జరిగిందంటే సేమ్ ఇన్సిడెంట్ మన బీర్ ఫ్యాక్టరీ ఓకే బీర్ ఫ్యాక్టరీ అప్పుడు లైసెన్స్ కదా అది బీర్ ఫ్యాక్టరీ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ సెంట్రల్ గవర్నమెంట్ నాకు లైసెన్స్ ఇచ్చింది నేను మొత్తం దాని పబ్లిక్ ఇష్యూ డబ్బులు చేసి అన్ని రే రైట్ చేసి టోటల్ మిషన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసాం చేసిన తర్వాత అప్పుడే న్యూ మన ఎన్టీ గారు గవర్నమెంట్ వచ్చింది ప్రొహిబిషన్ చేశారు చేస్తారని తెలిసింది వన్ మంత్ ముందే చేస్తే వెంటనే అది మనం ఆ మిషన్ ఆర్డర్ ఇంకా చెక్ వాళ్ళు ఆర్డర్ చేయలేదు అది ఆపేసి ఇది ముందు చూసుకొని చేద్దామని చెప్పి ఫస్ట్ డే ఆయన సైన్ చేశారు ప్రోబిషన్ దెన్ అప్పుడు మొత్తం అది ప్లాంట్ ఫిబ్రవరి ఆ రోజులో చాలా కష్టం ఫైనాన్స్ రాదు దిస్ నెగటివ్ లిస్ట్ ఉంది విత్ డిఫికల్ లైసెన్స్ కూడా వచ్చేది కాదు లైసెన్స్ అన్ని మొత్తం తెచ్చుకున్నాం అని దట్ అ బాగా డిసపాయింట్ అయ్యాను కొంతమంది క్లాస్ మేట్స్ జాబ్ చేసినందుకు రిజైన్ చేసి వాళ్ళు జాయిన్ అయ్యారు దాటి అగైన్ ఎయిటీన్ కోర్స్ చాలా డిప్రెషన్ అయిపోయింది వచ్చినందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అసలు వన్ ఇయర్ అయితే అయితే దట్ మేడ్ మీ టు షిఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్ వెరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డబ్బు వచ్చింది ఏం చేద్దాం ఏం చేద్దాం చూస్తుంటే అప్పుడు ఈ ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చాయి ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మెడ్రాస్ లో పవర్ ప్లాంట్ కి పిలుస్తే ఇన్వైట్ చేశారు ఎంఓయో దెన్ వి సైండ్ టూ హండ్రెడ్ మెగా వాట్స్ అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు రావు అని అవునరా మనం ఫార్టీ ఫిఫ్టీ క్రోస్ ఇండస్ట్రీకి నానా అదే దట్ ఇస్ అ డ్రీమ్ మీర్ ఫ్యాక్టరీ నువ్వు ఎనిమిది వందలు కూడా ఫ్యాక్టరీ ఇచ్చేసావు అంటే లేదు నెంబర్ ఆఫ్ మన ఈ పవర్ ఇండస్ట్రీస్ యుఎస్ఏ కంపెనీస్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ ఇది ఇది ఉండదు చాలా మంది ఆయన చెప్పినట్టు కరెక్ట్ నెంబర్ ఆఫ్ పవర్ కంపెనీస్ ద క్యూ పెడతాయి దాంతో చెప్పిన దానికి మేము ఫైనాన్స్ క్లోజ్ చేసి చేసాం దట్ ఈస్ వెరీ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఇయర్ మేము ఎంత సఫర్ ఉంటే దట్ ఇస్ అనదర్ సెకండ్ ఇన్సిడెంట్ ఇది మంచిది ఆల్వేజ్ ఐ బిలీవ్ దట్

ఆ బీర్ ఫ్యాక్టరీ రోజు పెట్టున్నా కూడా బీర్ ఫ్యాక్టరీ పెట్టినా కానీ అయ్యా చిన్న సైజ్ తర్వాత పెట్టాం బీర్ ఫ్యాక్టరీ అదే చిన్న విజయమాలి అంతేగాని జిఎంఆర్ అంటే ఇట్లా అంత విస్తరించి ఉండే అవకాశం ఉండేది కదా వెరీ యాక్సిడెంట్లీ ఇదేంది అదేమిందంటే ఈ ఎకనమిక్ రిఫార్మ్స్ ముందు మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ అండ్ స్టార్ట్ చేసి చెప్పే కదా అయిన తర్వాత ఈ బ్యాంకు బ్యాంక్ బెంగళూరులో షిఫ్ట్ అయిపోయాము అప్పుడు అంత ఆపర్చునిస్ట్ బోడు ఏది అవకాశం వస్తే అది చేసేవాళ్ళు అవును ఆ తర్వాత చిల్డ్రన్ వచ్చారు ప్రొఫెషనల్ జాయిన్ అయ్యారు ఈ విధంగా వ్యాపారం చేస్తే పని రాదు ఇది ఏది దొరుకుతుంది ఒక ఇండస్ట్రీ కోసం సంబంధం లేదు ట్రేడింగ్ ఇవి నేమ్ ఇట్ ఆ ఇండస్ట్రీలో ఓకే మనం స్ట్రాటజీకి వెళ్ళాలి దేశానికి ఏది ఇంపార్టెంట్ ఏది గ్రోత్ ఉంది దాంతో బాగా చేసి ఐ థింక్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ ఇండియా ఏంటంటే టూ ఇండియాస్ వన్ ఈజ్ రూరల్ అర్బన్ దూ వన్ ఈజ్ అర్బన్ రూరల్కి అగ్రికల్చర్ సెకండ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ ఇది అని అనుకుని వి థాట్ వి మేడ్ ఏ స్ట్రాటజీ బాగా టూ ఆర్ త్రీ డేస్ వెళ్ళి ఈ రెండు చేద్దామని చెప్పి వీ డి డిసైడ్ టు అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే చేసి అప్పుడు పవర్ ప్లాంట్ మొదలెట్టాం దెన్ వీ డి డిసైడ్ టు డిజిన్ వేస్ట్ అదర్ అది చాలా కష్టం ఎందుకంటే మనం ఇమోషనల్గా అటాచ్ అయిపోతాం అవును అందులో పౌండరీ ఉంది మనం ఈ పిల్లలు చెప్పింది కూడా మనం ఇదో ఆర్గ్యుమెంట్స్ ఇది సో మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకేమో అంత అటాచ్మెంట్ ఉండదు ఫస్ట్ జనరేషన్ కానీ మనం దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇది మనం ఏది జరుగుతుందో దాన్ని బట్టి మనం చేంజ్ అవ్వలేదు అనుకోండి ఎంబ్రైస్ ది చేంజ్ మార్పును మనం కోరిని మార్పుతో పాటు మనం మారలేదు అనుకోండి మనం వెనక్కి వెళ్ళిపోతాం దాన్ని వితౌట్ ఎమోషనల్ అటాచ్మెంట్ తో అన్ని ఇండస్ట్రీస్ బీర్ ఫ్యాక్టరీ విజయమలే కనిపిస్తాను అంటే షుగర్ ఫ్యాక్టరీ ఆ తర్వాత యాగ్రో కొలు ఉంచుకొని మూడు షుగర్ ఫ్యాక్టరీ అయిన తర్వాత మురుగప్ప గ్రూప్ ఇచ్చిస్తాము అంటే ఐటీ స్టార్ట్ చేశాను ఇన్ఫోసిస్ ఆయనతో పనిష్మెంట్ అది వి షోల్ టు ఐ గేట్ హైగేట్ గమేసాము అలాగే అన్ని మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఒక జూట్ మిల్ ఎక్కడ స్టార్ట్ చేసాము అది లాంగ్ టర్మ్ లీజ్ ఇచ్చిస్తాము అన్ని మొత్తం అన్ని టోటల్ బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ లో అది కూడా ఐఎన్జికి ఇచ్చాం ఐఎన్జి వైశా లభించినట్ చేసాం రాజన్ కి ఇచ్చాం అది కానీ వైశాహ బ్యాంకు అగ్రికల్చర్ది ఆ రెండు నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ అది చేసినప్పుడు మాత్రం బాగా పడ్డ ఇమోషనల్ బట్ వన్ థింగ్ ఈస్ అవర్ ఆర్గనైజేషన్ ఫస్ట్ నాట్ అవర్ ఇమోషనల్ అటాచ్మెంటు ఇది దాంతోనేమో మరి ఇంకా